ఈరోజు దివ్యబలి పూజ మిసెస్ కే జసింత ఆత్మశాంతి కొరకు జీ జ్యోతి అండ్ ఫ్యామిలీ వాళ్ళు సమర్పిస్తున్నారు. మరియు బాబుల అండ్ ఫ్యామిలీ, మాలిక్ అర్జున్, వల్ల శ్యామ్ తిలక్ వారు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. స్తుతి స్తోత్ర మహిమా నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమా, స్తుతి స్తోత్ర మహిమా నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమా. మనాయకుడా మనావికుడా, మా బోధకుడా మా స్నేహితుడా, నాయకుడా మనావికుడా మా బోధకుడా మా స్నేహితుడా. నిరతము మాలో నివసించు ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమా నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమా, స్తుతి స్తోత్ర మహిమా నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్యబలి పూజను జాన్ కెనడీ ఆయన రేపటి దినాన పరీక్షలు రాయడానికి సిద్ధపడుతుండగా దేవుడు తాను రాస్తున్నటువంటి పరీక్షల్లో గొప్ప విజయమును ప్రసాదించమని పూజ నర్పించేవారు మెథిల్దా మరియు కుటుంబ సభ్యులు, అదేవిధముగా కుమారస్వామి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ నర్పించేవారు మెథిల్దా మరియు వారి కుటుంబ సభ్యులు కావని విన్నపాల కొరకు ఇది బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడించి ఈ పూజలో పాల్గొని ప్రభు ఆశీర్వాదాలు నిండుగా పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ప్రభు వాక్యంలో పలుకుతూ ఉన్నాడు. దావీదు అన్నాడు, ప్రభువా నేను చేసినటువంటి కార్యము తప్పే, కానీ ఈరోజు మరలా నేను చేసినటువంటి తప్పేమిటో నేను గుర్తించి ఈరోజు పశ్చాత్తాపడుతున్నాను. తప్పు చేయడము సహజమైతే, ఆ తప్పును ఒప్పుకోకపోతే ఆ పరిస్థితి ఘోరంగా ఉండునని వాక్యం పలుకుతుంది. పశ్చాత్తాపము ద్వారానే మరలా దేవుడు మనల్ని ఆశీర్వదించను. కనుక మనం ఎక్కడెక్కడైతే పడిపోయామో, ఏ సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయామో, అటువంటి సందర్భాలను గుర్తించుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు రుదు మీద పెట్టుకొని మనము ఏ సందర్భాల్లో ప్రభుకి వ్యతిరేకంగా వెళ్ళిపోయామో, అటువంటి సందర్భాలను ప్రభు ముందు పెడుతూ, ప్రభువా నన్ను మన్నించండి, నా కన్నుల ద్వారా, నా చెవుల ద్వారా, నా నోటి మాట ద్వారా
నా చేతల ద్వారా తప్పుదాలు చేశాను, నన్ను మన్నించు స్వామి అని ప్రభువుని అడుగుదా. సర్వశక్తిగల సర్వీశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బాగు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని మాలకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నిటినీ మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఎలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అదేవిధంగా లెట్స్ ఆల్సో ప్రే డ్యూరింగ్ ది సోలిమాస్ ఫర్ ద రీపోజ్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మిస్టర్ జసింతా ఆఫర్డ్ బై జీ జ్యోతి అండ్ ఫ్యామిలీ. కాబట్టి మరణించినటువంటి మిస్సెస్ జసింతా కొరకు, ఆమె ఆత్మ కొరకు ప్రత్యేకంగా ఈ పూజను అర్పించుదాం. పూజ నర్పించినటువంటి జ్యోతి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఓదార్పును, బలమును, శక్తిని దయచేయమని ప్రత్యేకంగా పూజలో ప్రార్థిద్దాం. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ అధ్యాయం 11 వచనములు 18 మరియు 21 నుండి 30 వరకు. అధ్యాయం 11 వచనములు 18 మరియు 21 నుండి 30 వరకు. కానీ కేవలము లౌకిక కారణముల చేతనే తమ తాము పొగడుకొని వారు పెక్కుమంది ఉండుటచే నేనును అట్లే చేయుదును. మీరు స్వయముగా వివేకము గలవారు కనుకనే అవివేకులను కూడా మీరు సహింతురు. దీనిని గూర్చి నాకు సిగ్గాగుచున్నది, కానీ మేము అట్లు చేయ సాహసింపలేదు. నేను మరలా అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో, కానీ ఎవడైనను దేనిని గూర్చి అయినా పొగడుకొని ధైర్యం గలవాడైనచ్చో నేనును అంత ధైర్యము కలవాడనగుదును. వారు హెబ్రీలా, నేనును అట్టివాడనే. వారు ఇజ్రాయేలీలా, నేనును అట్టివాడనే. వారు అబ్రహాము సంతతి వారా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు సేవకుల, నేను పిచ్చివాణి వలె మాట్లాడినను, నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువ మార్లు నేను చెరయందుంటిని, ఎక్కువ మార్లు కొడలా దెబ్బలు తింటిని, ఎక్కువ మార్లు మృత్యుముఖమున ఉంటిని, 5 మార్లు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మార్లు బెత్తములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ పగిలిన ప్రయాణములో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపితిని, పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు, తోడి యూదులు అన్యులు కలిగించిన అపాయమునకును గురి అయితిని, నగరంలోని ఆపదలకు, అడవులలోని ఆపదలకు, సముద్రముల మీద ఆపదలకు, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని శ్రమ. తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమార్లు తిండి గుడ్డ తలదాచుకుని చోటు
లభింపకుండేది. మిగిలిన వాని మాట అటుండా సకల దైవ సంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకును బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపములకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవును. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాలో నీవే, నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. నా వారినందరిని కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువిశేషము 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19-23 వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకోవలదు, చెదపురుగులు తృప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందరు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనము, అచట వానిని చెదపురుగులు తృప్పి తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపము, నీ కన్ను తేటముగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటమయ మగను. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినే ముందుగా అలనాడు శిష్యులందరూ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రభుని ప్రార్థించినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు వారందరూ ఆత్మచేత నింపబడ్డారు. మనం ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డామో అప్పుడు వాక్యం అర్థం చేసుకుంటాం. అప్పుడు వాక్యం ఏమి పలుకుతుంది మనకి, వాక్యమును అంతరార్థం ఏమిటి, దేవుడు మనకు ఏమి తెలియపరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటాం.
అటువంటి జ్ఞానం మనకు కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడాలి. కావాలంటే దేవుని సన్నిధిలో ఉన్న మనం మోకరించి ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా, నీ దీవెనను కుమ్మరించవాని ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రార్థన చేసుకుందాం. కుమారుడ కుమార్తె, ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా, దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా, దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. ప్రేమ మీరా దివ్య జ్ఞానం ఈయ దిగిరావా. ప్రేమ మీరా దివ్య జ్ఞానం ఈయ దిగిరావా. పనివారే లేరు కోయగలు, పనివారే లేరు కోత కోయగను పనివారే లేరు కోత కోయదరు. కోత పనికి నన్ను దీవించుమా, హల్లెలూయా. ఎన్ను కొనుము కోత పనికి నన్ను దీవించుమా. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా, దీవెనలను కుమ్మరింప మాపై దిగిరావా. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావయ్యా, పైన జ్ఞానంతో నింపుమయ్యా, నీ శక్తితో నింపుమయ్యా. దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. సువార్త బోధింప పేదలెల్లరకు, సువార్త బోధింప పేదలెల్లరకు, సువార్త బోధింప పేదలెల్లరకు, సువార్త బోధింప ఆమేన్ పేదలకెల్లరకు. ఎన్ను కొనుమో నీదు పనికి నీవే దిగిరావా, నీవే దిగిరావా. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా,
మహిమలను కుమ్మరింప వేగం దిగిరావా ఆత్మ దిగిరావా ఆత్మ దిగిరావా మా పైన దిగిరావా దీవెనలను కుమ్మరింపగా దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా ప్రేమ వీరా దైవ జ్ఞానం తీయ దిగిరావా ప్రేమ మీద ప్రేమ మీరా దైవ జ్ఞానం తీయ దిగిరావా హల్లెలూయా 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 బలమైన దేవా స్తోత్రమయ్యా పరలోక తండ్రి స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 దేవుని ప్రియమైన బిడ్డలారా ఈరోజు దేవుడు నేర్పిస్తున్న సత్యము ఇంటికి వెలుగు ఉండాలంటే దీపం ఎంతో అవసరం ఇల్లు చీకటిలో ఉండకుండా ఉండాలంటే ఆ కుటుంబానికి కుటుంబ సభ్యులకు దీపం అనేది ఎంతో అవసరం ఆ దీపము లేకపోతే కుటుంబం అంత చీకటిలోనే ఉండను కాబట్టి కుటుంబం వెలుగులో ఉండాలంటే దీపం చాలా అవసరం అట్లనే మన దేహం చీకటిమయం కాకుండా ఉండాలంటే మనకు మన దేహానికి అవసరమైనది దేవుడిచ్చిన కన్నులు ఆ కన్ను పరిశుద్ధముగా ఉండాలి అది ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం అనగా ప్రభు మనకిచ్చినటువంటి కనులు పరిశుద్ధముగా మనం కాపాడుకోవాలి ఎందుకంటే కనుల ద్వారానే పాపము మనలో ప్రవేశించును కనుల ద్వారానే మనము పరిశుద్ధులము పాపాత్ములుగా మారిపోతాము మన కనులే దుష్టునికి ఒక మార్గం ఈ కనులనే తలుపులను తెరచుకొని దుష్టుడు మనలో ప్రవేశించి మనలో దేవుడు పెట్టిన ఆ పరిశుద్ధతను ఆ అభిషేకాన్ని ఆ దేవుని ఆత్మను వాడు నశింపచేయును కాబట్టి మన కనులనే ద్వారాలు ఎప్పుడూ కూడా ప్రభుని కోసం తెరవబడాలి తప్ప మంచి కోసం తెరవబడాలి తప్ప దుష్టి కార్యాల కొరకు తెరవబడకూడదు యెషయా వందనం యెషయా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం మరి దేవుడు మనకు అవయవాలను ఇచ్చాడు కాళ్ళు ఆయన అనలేదు నీ చెవులు నీ దేహానికి దీపమని చెప్పలా నీ కాళ్ళు నీ దేహానికి దీపమని చెప్పలేదు వెలుగు అని చెప్పలేదు నీ తలంపులు నీ హృదయం నీ చెవులు నీ ముక్కు ఇవి దేహానికి దీపము లేదా వెలుగు అని చెప్పలా నేత్రాలు వెలుగుగా ఉన్నాయి ప్రభువిచ్చిన ఈ రెండు కనులు ప్రభుని కొరకు మనం అర్పించాలి ఆయన కనులు ఎలా ఇచ్చాడు మనకి పరిశుద్ధంగా ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధంగా ఉన్నటువంటి కనులను అపరిశుద్ధపరచకూడదు మనం కనులతో చేసిన తప్పులు కన్నులతో ఉండవు ఆ కన్నుల ద్వారా తలంపులకు వెళ్తాయి ఆ తలంపుల ద్వారా హృదయముకి వెళ్తుంది ఆ హృదయము ద్వారా మనము పాపములో పడిపోతాము అందుకని దేవుడేమన్నాడు అన్ని కాదయ్యా నీ దేహములో ఈ కన్నులు మాత్రమే నీకు దీపం ఆ దీపం ఆరిపోకుండా నువ్వు చూసుకోవాలి ఆ దీపము వెలుగుగా ఇచ్చే విధంగా ఉండాలంటే దాన్ని నువ్వు కాపాడుకోవాలి అందుకని కీర్తన 101 3వ వచనములో చూసామంటే
దీని కొరకు దేవుడు మనకిచ్చిన మనకు ఈ కన్నులనిచ్చాడు. కీర్తన 101:3. చెడు మీద నేను దృష్టి నిలపను, దేవుని నుండి వైదొలుగు వారి క్రియలను నేను అసహించుకొందును, వారితో నాకు పొత్తు లేదు. కపటాత్మలను నా చింతకు రానియను, దుష్టులను అంగీకరింపను, తోడి వారి మీద చాటు మాటను చాడీలు చెప్పువాని నోరు మోయింతును, పొగరుబోతును గర్వితుడునైన నరుని మీద నేను నరుని నేను సహింపను. 101:3 కీర్తన. Yes, Father. మళ్ళీ చదువు తల్లిదండ్రులు ఒకసారి. చెడు మీద నేను దృష్టి నిలపను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పలికిన సత్యం ఏమిటంటే, ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చిన కనులు దేని కొరకు? చెడు మీద నిలపటానికి కాదు. నీవు నాకు ఇచ్చిన కనులు దేని కొరకు? నీవు సృజించినటువంటి ఈ లోకాన్ని, అందమైన లోకాన్ని చూడటానికి, నీవు చేసిన కార్యాలను చూడటానికి. అనగా ఏమిటి? నీవు నాకు ఇచ్చిన కనులు చెడు మీద దృష్టి పెట్టడానికి నువ్వు నాకు కనులు ఇవ్వలేదయ్యా. సో కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి? దేవుడిచ్చిన కనులు తప్పులు చూడడానికి కాదు, చెడును చూడడానికి కాదు, చెడు మీద మన కనులు పెట్టడానికి కాదు. ఇది మొదటిది. దాని అర్థం ఏమిటి? మంచి మీద మన కనులు పెట్టాలి. రెండవది ఏమిటంట, మత్తయి సువిశేషము 7:3 చూసామంటే, మరి దేని కొరకు ప్రభు మన కనులు ఇచ్చాడు? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదు వేళ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవ కార్యము కొరకు కాదు దేవుడు మనకిచ్చింది. పద్దాక కొంతమంది ఏమి చేస్తారు, ఈ భూమిలో పక్కోడు గురించి ఆలోచించడమే, వారి గురించి ఆలోచించరు. పక్కోడులో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని తప్పులు చేశాడు, తల్లిదండ్రులు ఎన్ని తప్పులు చేశాడు, వారి గురువు ఎన్ని తప్పులు చేశాడు, ఆఫీసులో బాస్ తరపున ఎన్ని తప్పులు చేశాడు, వారి భార్య తరపున ఎన్ని తప్పులు చేశాడు, భర్త తరపున ఎన్ని తప్పులు, ఇవే వారి తలంపుల్లో ఉండేవి. వారు ఎంత ఘోరమైన పాపాత్మలు వారు లెక్కింపరు. వారు ఎంత పాపాత్మలు లెక్కింపక పక్క వారు చిన్న తప్పు చేస్తే అది పెద్ద భూతత్వంలో పెట్టి, వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, అన్యాయం చేశాడు, అమోసం చేశాడు, అది ఇది. అందుకని వాక్యములు ఏమంటుంది, దేవుడు మన కనులు ఇచ్చింది ఎందుకు? పక్కవాడు తప్పులను చూసి వేలెట్టి చూపకూడదు, చూపటానికి మాత్రము కాదు. ఎందుకంటే దేవుడు ప్రభు ఏమన్నాడంటే, నీ పొరుగువాడు నీ వల్ల నువ్వు ప్రేమించాలి. దాని కొరకు పొరుగువాడు ఉన్నాడు తప్ప వాడు తప్పులు లెక్కించడానికి దేవుని కనులు ఇవ్వలా. వారిని ఒక తప్పు ఉన్నా కానీ దేవుని నువ్వేం చేయాలి, చూసి చూసినట్టు ఉండి, ఒకవేళ నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తే దగ్గరికి తీసుకొని వచ్చి, లేదా పర్సనల్గా పిలిచి, వ్యక్తిగతంగా పిలిచి, బ్రదర్ నువ్వు ఆ తప్పు చేసావు, చూస్తాను, దయచేసి సరిదిద్దుకో అని చెప్పాలి తప్ప, అందరి ముందు వేలు పెట్టి చూపించి వాడు తప్పువాడు, దొంగవాడు అని దొంగ ముద్ర వేయడం కాదు. సో దానికి కాదు మన కనులు దేవుడు మనకిచ్చినది. ఈ లోకంలో కొంతమంది ప్రత్యేకతగా ఈ పని కోసమే వారు ఉంటారండి. వారి జీవితాలను వాళ్ళు లెక్కించుకోరు. వాళ్ళ భర్త ఎలా ఉన్నాడు, భార్య ఎలా ఉంది, వారి బిడ్డలు ఎలా ఉన్నారు, వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో దాన్ని గమనించరు. అదిగో పక్కింటాం అలా ఉంది, ఇది ఎలా ఉన్నారు వీళ్ళు, అబ్బాబో వాళ్ళ అమ్మాయి గురించి నాకు తెలుసు, అబ్బాబో వాళ్ళ అబ్బాయి గురించి నాకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి సత్యాన్ని. కాబట్టి దేవుడు మనకు కనులిచ్చినది ఎదుటివారి తప్పులు లెక్కించడానికి కాదు, వారిని వెలుగులోనికి నడిపించడానికే మనకి కనులు ఇచ్చాడండి. 5:5 మత్తయి సువిశేషము 5:28. మూడవదిగా ప్రభు ఏం చెప్తున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, నేను నీతో చెప్పేది ఏమిటంటే వినండి, ఒక స్త్రీని కామ ఏచ్ఛతో చూచేవాడు ప్రతివాడు ఆ క్షణాన్నే తన హృదయములో వ్యభిచరించినట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు మనకిచ్చినటువంటి కళ్ళు దేని కొరకు?
పొరుగువారి భార్య మీద లేకపోతే వేరే పరాస్త్రీ మీద మన కనుల ద్వారా తప్పు చేయడానికి కాదు. ప్రభు ఈ కనులుంచింది ఎందుకు? అందరినీ ఒక తోటి సహోదరు వలె, తోటి సహోదరులాగా యేసు ఏం చేశాడు? అందరు నా బిడ్డలే, నా కుమారుడు, నా కుమార్తెలు. ఈ రీతిగా మన కన్ను పరాస్త్రీ మీద కానీ ఏ స్త్రీ మీదైనా, ఏ పురుషుడి మీద ఉండినా ఆ కన్ను ద్వారా పరిశుద్ధంగా వారిని చూడాలి, మంచిగా చూడాలి, మంచి తలంపుతో వారిని చూడాలి. అంతేగాని కొంతమంది ఈ భూమిలో ఉన్నారండి, వారు వాళ్ళ భార్యను తప్ప ఎవరినైనా కానీ ఆ దారిని పోతే ఇంకా అదే దృష్టి, వారి కనులు మలినమైపోయాయి. వారి కనులు పరిశుద్ధంగా ఉండవలసిన ఈ పాపపు చూపు ద్వారా పాడైపోయాయి. కనుకని ఎవరిని చూసినా చెల్లి వరుస కాదు, తమ్ముడు వరుస కాదు, అక్క వరుస కాదు, ఎవరిని చూసినా అదే తలంపు. అటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేరండి. లేచిన దగ్గర నుంచి మనం ఒక ఇంటికి వెళితే బ్లెస్సింగ్స్ కని ఆమె చెప్తుంది, ఫాదర్ ఇంకో చెట్టు కింద కూర్చోవడం ఆయన పని, చక్కగా షేవింగ్ చేసుకుంటాడు ఒక ఆయన. ఆయన వయసు చూస్తే 50 సంవత్సరాల వరకు ఉంది. ఆయన పని ఏంటి? వాచ్మెన్. ఈ మొత్తం బంగ్లా అంతటికి వాచ్మెన్ ఆయన, డే టైం ప్లస్ నైట్ టైం కూడా ఆయన వాచ్మెన్. ఆయన షేవింగ్ చేసుకుని వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, వచ్చి పోయే వాళ్ళందరినీ కూడా ఇంకా అదే దృష్టిలో చూస్తాడు ఫాదర్. కన్నులు పాడైపోయాయి. పాపపు దృష్టితో చూసామంటే మనము మన కనులు పరిశుద్ధంగా ఉండలేవండి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యము, దేవుడు మనకిచ్చిన కనులు దేని కొరకు? పాపం మీద దృష్టి పెట్టడానికి కాదు, పాపాన్ని చూడడానికి కాదు. రెండవది ఇతరుల తప్పులను చూడడానికి కాదు. మూడవది పరాస్త్రీని లేదా ఎవరైనా కానీ మన కంటితో తప్పుడు చూపు చూడడానికి కాదండి, అందరినీ మంచిగా చూడటానికి దేవుడు మనకి దృష్టినిచ్చాడు. దీన్ని గమనించినటువంటి సాతానుకు తెలుసు, దేవుని బిడ్డలకు అనగా మనిషికి దేవుడు కనులు ఇచ్చాడు కదా, ఈ కను దేన్ని చూడకుండా ఉంటుంది. కాబట్టి ఆ దేవుని బిడ్డలందరికీ ఇది చూపిస్తాను, మనిషిని చూపిస్తాను, వస్తువులను చూపిస్తాను, వాటి ద్వారా వారు చూసి దాన్ని పొందుకొని దాని ద్వారా వారు దేవుని ఆశీర్వాదాలను కోల్పోయేలాగా చేస్తానని దుష్టుడు 24 గంటలు దేవుని బిడ్డలను ఎట్లా పడేయాలి, ఏమి చూపిస్తే వారు పాపములో పడిపోతారు, ఏమి చూపిస్తే వారు కనులు అపరిశుద్ధంగా అవుతాయి అని సాతానుకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పరిస్థితిలో దేవుడేం తలుస్తున్నాడు? నేను ఇచ్చినటువంటి కనులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి నా బిడ్డలు. ఆ కనుల ద్వారా ఏ తప్పు చేయకుండా అంటే వారు పరిశుద్ధంగా ఉంటారు, వారి దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. కానీ సాతాను తలంచేది ఏమిటి? ఆ ఈ కనుల ద్వారా వీరు తప్పులు చేపిస్తే సరిపోతుంది, వీరు దేవుని ఆశీర్వాదాలు పోతాయి, వీరు నా బిడ్డలుగా ఉంటారు అని సాతాను గడ తలంపు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా మనము నిర్ణయం చేసుకోవాలి, చాలా బహు జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే పౌలు అన్నాడు, ఈ దినాలు దుర్దినములు, సాతాను దినములు. సాతాను బహుగా తన దేవుని బిడ్డలను శోధించి వారిని శూన్యపరిచే దినాలు. మనం జాగ్రత్తగా లేమంటే సాతాను శోధనలో పడిపోతాము. అందుకని వాక్యాన్ని మనం చూస్తున్నామండి. దేవుడు ఆది తల్లిదండ్రులను సృజించాడు, వారికి అందమైన తోటను ఇచ్చాడు, హాయిగా జీవించండి, మీరు నా బిడ్డలు అడతాలని వారికి చెప్పి ఆయన వారిని అక్కడ నియమించాడు. ఆ తోట అందరినీ సాగు చేసుకోండి, సంతోషంతో జీవించని అని అన్నాడు. కానీ దీన్ని గమనించినటువంటి సాతాను దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో దాన్ని చూపించాడు. సాతాను వచ్చి అది నిజము కాదు, రండి ఇదిగో చూడు, ఈ యొక్క పండును చూడు, నువ్వు తిన్న అవసరం లేదు, ఈ పండును చూడు అన్నాడు. అవ్వా ప్రభు చెప్పిన వాటిని మరిచిపోయి తన ముందు ఉన్నదే ఆ సాతాను చెప్పిన మాటను విని దేవుడు చూడొద్దని పండును చూసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సాతాను గారు చాలా జిత్తులు మారి నక్క వంటి వాడు. వాడికి తెలుసు ఎట్లా మనల్ని పడేయాలో, వాడికి తెలుసు దేవుని బిడ్డలను ఎట్లా శోధించాలో. జస్ట్ కంటికి చూపిస్తాడంతే, ఆటోమేటిక్ మనం ఏం చూస్తామో దాన్నే మనం ఆలోచిస్తాం, ఏం ఆలోచించామో దాన్ని మనకి మన మెదడు మన మైండ్ మన దేహానికి చెప్తుంది, చెయ్యి చెయ్యి చెయ్యి, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. సో వాడికి తెలుసు దేవుడిచ్చిన కనులే చాలా ముఖ్యము, వా కనులు పట్టుకున్నానంటే చాలు వేరిని పాపంలో పడేయచ్చు. అందుకని దుష్టుడు ప్రభు చెప్పిన మాటను విని వెంటనే వీరు ఎలాగా చూస్తాను, ఎలాగ శోధించబడరో చూస్తానని అవ్వను శోధించాడు. అవరారా చూడు, ఒక్కసారి చూడలే అన్నాడు. చూసింది అంతే, చూపించాడు వెళ్ళిపోయాడు సాతాను. ఈమెం చేసింది, పండు చాలా అందంగా ఉంది, ఎంత అందంగా ఉంటుందంటే పట్టుకుంటే ఎంత అందం ఎంత బాగుంటుందని పట్టుకుంది. పట్టుకుంటేనే ఎంత బాగుందంటే తింటే అనుభవం ఒకదాని తర్వాత ఒకటి. దేని ద్వారా సాతాను ఏం శోధించాడు, కనులకి చూపించాడు అంతే. పాపంలో పడిపోయింది, తన భర్తను కూడా పాపంలో పడేసింది. సాతాను ఈజీగా పడేసే మనలో అవయవం ఏమిటి, కనులు. మనం చూడకూడదు చూపిస్తాడు, దేవునికి ఇష్టం లేని వాటిని చూపిస్తాడండి, దేవుడు వద్దు అనుకున్న దాన్ని చూపిస్తాడు, దేవుడు అసహించుకునే దాన్ని చూపిస్తాడు. మన కనులకు చూపించి మనల్ని లోయలోకి తోసేస్తాడు, పాపమనే ఊపిలోకి. ఆ విధముగా ఎప్పుడైతే వారు తప్పు చేశారో, చూడకూడదు చూశారో, దాని ద్వారా వారు పాపములో పడిపోయారు, దాని ద్వారా వారు దేవుని సన్నిధిని కోల్పోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కాపాడుకోలేకపోయారు ప్రభు ఇచ్చిన కన్నులను. ఏమి చూడకూడదో చూశారు, దాని తర్వాత ఏం చేయకూడదో చేసేసారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమి చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు దాన్నే చూడాలి, ఏమి చూడకూడదని దేవుడు చెప్పాడు దాన్ని చూడకూడదు. దావీదు ఒకరోజు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు, తన సైనికులందరినీ పంపించాడు. ఆ రోజు ఆయన వరండాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు దావీదును కూడా దుష్టుడు శోధించాడు. తన కనులతో చూడకూడనటువంటి పరాస్త్రీ స్నానం చేస్తున్నాడని చూశాడు. ఆయన చూడగానే వేరు తలంపు వచ్చేసింది, పాపం చేయాలి, చాలా అందంగా ఉంది ఆమె, ఆమెతో పాపం చేశాడు, దేవుని ఆశీర్వాదాలు పోయాయి, దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సేవకులకైనా మామూలు మనుషులకైనా దేవుని బిడ్డలకైనా ఎవరికైనా చాలా ముఖ్యమైన దేవుడిచ్చిన అవయవము కన్ను. ఆ కన్ను మనం కాపాడుకున్నామంటే చాలు. ఈ రోజుల్లో ఎంతమంది యువతీ యువకులండి, సాతానికి తెలుసు ఎవరిని ఎవరు ఈజీగా పడిపోతారు వాడికి. యువతీ యువకులు 20-30 మధ్య వయస్సు గలవాళ్ళు, ఉదయం నుండి ఎక్కువగా రాత్రి వేళలో వారి ఫోన్లో చూడకూడదని చూసి, ల్యాప్టాప్లో చూడకూడదని చూసి వారి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. వివాహం జరగటం లేదు, వారికి ఉద్యోగాలు రావటం లేదు, వారు భవిష్యత్తుని రీచ్ అవ్వాల్సిన గోల్ని రీచ్ చేయలేకపోతున్నారు. కారణం, వారి కళ్ళను ఆ పాపానికి అప్పజెప్పుతున్నారు. వారి కళ్ళతో ప్రభుని చూడవలసింది, ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ప్రభుని చూడవలసింది, ప్రభుని యొక్క వాక్యాన్ని చూడవలసింది, ప్రభుని కార్యాలు చూడవలసింది, మంచిని చూడవలసింది. వారి కనులను మంచి మీదే పెట్టవలసిన బదులు లోకపు మీద, లోకపు ఆశల మీద, లోకపు తలంపుల మీద, లోకం మీద ఉన్న చెడు కార్యాల మీద వారి కనులు పెట్టి దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నారండి. కుమార కుమార్తె, ఒకవేళ నీవు కూడా నీ కనులను అప్పజెప్పవలసిన దాని కొరకు అప్పజెప్పకుండా దేవునికి ఇష్టం లేని వాటి మీదకి నీ కనులు వెళుతున్నాయా, ఆత్మ పరిశీలన చేసుకో. సెల్ ఫోన్లో చూడకుండా చూస్తున్నావేమో, సెల్ ఫోన్లో అది ఇది పిచ్చి పిచ్చి వాటిని చూసి నీవు ప్రభు నీ మీద నీకు దాచిపెట్టిన ఆశీర్వాదాలను కోల్పోయేవాడిగా ఉన్నావేమో, ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ నీ కనుల కనుక అలా పాపానికి అప్పజెప్పు ఉంటే ఈరోజే పశ్చాత్తాపపడి ప్రభువుని అడుగు, ప్రభువా నా కన్నులు తాకుమయ్యా, ప్రభువా నా కన్నుల నుంచి
నాకు మురికైపోయిన కన్నులు, పాపానికి అంకితం చేయబడిన కన్నులను శుద్ధి చేసి కడిగి మరలా పరిశుద్ధపరిచాయని నువ్వు ప్రార్థించుకో. అప్పుడు దేవుడు ఇంకా నిన్ను గొప్పగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన కన్నులు ఏ దుష్టుని శోధనలో పడిపోకుండా, పాపానికి అప్పచెప్పకుండా ఉండాలంటే, పాపంలోనికి లాక్కుండా ఉండాలంటే, పాపం మీద దృష్టి పెట్టకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూసామంటే, మొదటి పేతురు 5:8 మెలకువతో జాగరూకులై ఉండు. మెలకువతో మీరు జాగరూకులై ఉండండి. సైతాను ఎందుకంటే గర్జించు సింహం వలె ఎవరినేని కబలింప చూస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో దుష్టుడు తిరుగుతున్నాడు. దేని కొరకు? దేవుని బిడ్డలను వారి కన్నులకు చూపించి వారి కన్నులను పరిశుద్ధంగా ఉంచిన కన్నులను పాపానికి అంకితం చేసి వారికి దేవునికి ఇష్టమైన వాటిని చూపించి వారిని దూరం చేసేసి దేవుని శూన్యపరచడానికి వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి ద్వారా వారి కుటుంబాలను, బిడ్డలను, భార్యను నశింప చేయడానికి దుష్టుడు ఎదురు చూస్తున్నాడు. వారి శోధనలో పడకుండా ఉండాలి మనం. అలా ఉండాలంటే ఏమి చేయాలి? మెలకువ అవసరం. అందరి ఇంట్లో దొంగోడు పడుతున్నాడు. మన ఇంట్లో దొంగోడు పడకుండా, దొంగిలించకుండా మన వస్తువులు, మన బంగారం, మన డబ్బు, అవన్నీ దొంగిలించకుండా ఉండాలంటే మనము చేయవలసింది గురకపెట్టి నిద్రపోవటం కాదు. గురకపెట్టి నిద్రపోతే ఏమవుతుంది? వాడు వస్తాడు, దొంగిలిస్తాడు, బీరువాలో పెట్టిని అక్కడ పెట్టిన ఇక్కడ పెట్టిన డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రయోజనం ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మెలకువతోను ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, జాగరూకులై ఉండాలా. అందుకే ఏసే అన్నాడు, మీరు జాగరూకులై ఉండండి, దొంగవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అట్లనే సాతాను నీ కన్నులను ఎప్పుడు దొంగిలిస్తాడో తెలియదు, దేని మీద నీ కన్నులు పెట్టిస్తాడో తెలియదు. ఆ కన్నుల ద్వారా నిన్ను పాపంలో లాగుతాడు. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నీ కన్నులను ఎప్పటికప్పుడే పాపానికి లోను కాకుండా చూసుకోవాలి, పాపాన్ని చూడకుండా చూసుకోవాలి, ఏ చెడు మీద నీ కన్నులు పోకుండా చూసుకోవాలి. అట్లా కాపాడుకోవాలంటే నీకు ఉండవలసింది మెలకువ. మెలకువ అంటే ఏమిటి? ప్రతిరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా కన్నులు ఈరోజు దేన్నైనా చూసినాయా? ఏ తప్పు మీదని వెళ్ళినాయా? ఏ పాపం మీదని వెళ్ళాయా? ఏ పాప దృష్టి మీద వెళ్ళి చెడు దృష్టి మీద వెళ్ళినాయా? ప్రతిరోజు ఆత్మపరిశీలన చెక్ చేసుకోవాలి. మెలకువ అంటే చెక్ చేసుకోవటం. ఆ మెలకువ ఉన్నట్లయితే నేనేమి చూడాలి, ఏమి చూడకూడదు, దేని మీద పెట్టాలి, నా కన్నులు దేని మీద పెట్టకూడదు అని ఆలోచించడమే, అని తలంచడమే, దాని పేరే మెలకువ. ఈ మెలకువ లేకపోతే అంతే, మన జీవితం శూన్యమైపోతుంది. కాబట్టి చివరిగా మనం చూస్తూ ఉన్నాము రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 17వ వచనం చూసామంటే, పౌలు ఇంకా ఏమంటున్నాడు ఒకసారి విందా. రోమీలకు 16:17 మేము ఇట్లు చెప్తున్నాను వినండి, చీలికలు పుట్టించు వారిని గూర్చియు, ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయు వారిని గూర్చియు జాగ్రత్తగా ఉండు. అట్టి వారు మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగా నొందురు. చూడండి, దుష్టుని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ రీతిగా వాడు మిమ్మల్ని శోధిస్తాడో, మీ కన్నులను దొంగిలిస్తాడో, చాలా జాగ్రత్తగా మీ కన్నులను కాపాడుకోండి ఆయన పలుకుతున్నాడు. అందుకనే మత్తయి సువిశేషము 26వ అధ్యాయము 41వ వచనంలో చివరిగా ప్రభు ఏం చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలంట విందాం. మీరు శోధనలకు గురి కాకుండా, మీరు శోధనకి గురి కాకుండా ఉండాలంటే మేల్కొని ప్రార్థించాలి. చూడండి, ఒకటేమంటున్నాడు, మీరు మేల్కొని ఉండాలి. ఎలా మేల్కొని ఉండాలి? మీ కన్నులు పాపంలోకి పడకుండా, మీ కన్నుల ద్వారా మీరు పాపంలో పడిపోకుండా, మా పాప భూమిలో పడిపోకుండా ఉండాలంటే మీరు మెలకువతో పాటు ప్రార్థనలో ఉండాలి. ఒకటి పరిశీలించుకుండాలి, రెండవది ప్రార్థించుతూ ఉండాలి. ప్రార్థించకపోతే దుష్టుడు ఏ రకంగా అయినా శోధిస్తాడు. ప్రార్థనే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం, సాతాను జయించడానికి, ఆయన శోధన నుంచి మనం విడిపింపబడడానికి.
కాబట్టి సత్యాన్ని తెలుసుకొని ఇదివు బలి పూజలో ప్రార్థన చేసుకో. కుమార కుమార్తె, ప్రభువా నా కళ్ళు కర్పిస్తున్నానయ్యా, అయ్యా ఈ రోజు నుంచి నేను మెలకువగా ఉండటానికి పాపములో పడిపోకుండా నా కనులు ఏ చెడు దృష్టి మీద ఉండకుండా నా కనులు కాపాడండి, నన్ను కూడా నా దేహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నాకు కావలసిన కృపను దయచేయమని స్వామి అని ప్రభును ప్రార్థించుకుందాం. ఆమెన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించే సమాధాన స్థుతి బలిని దయతో స్వీకరించు. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదించము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వీశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్మి విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యకు నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన. ప్రభు నామను వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత ఆ వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఇలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చి చూట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదాం, మీ ఉత్థానం చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందాం. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తూ ఉన్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, మా గోవింద్ జోజి పేటన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి విశ్వాసముతో జపించుదము. పరలోకమందన్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడులు మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపములను ముముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసంను వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నేను నీకు ఇచ్చినటువంటి కనులను పరిశుద్ధముగా ఉంచామంటే నీ జీవితములు ఆశ్చర్యక్రియలు చూచెదవు అని పలికిన ప్రభు, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చేదను అని ప్రభు పలుకుచున్నాడు.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమప్రసాదం మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.